ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వేదికలను ఖరారు చేసింది. ఈ నెల 20న తెలంగాణలో ప్రచారానికి రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు చోట్ల సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. రాహుల్ టూర్తో పరిస్థితి అనుకూలంగా మారుతుంది అన్న నమ్మకంతో టీ కాంగ్రెస్ నేతలున్నారు. ఇరవయో తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంస, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, చార్మినార్ లో రాహుల్ గాంధీ సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం భైంసాలో, ఆ తర్వాత కామారెడ్డిలో, సాయంత్రం చార్మినార్ వద్ద సభల్లో పాల్గొంటారు. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ పాల్గొనబోయే సభలన్నీ మైనార్టీలను ఆకర్షించే లక్ష్యంతోనే ఏర్పాటు చేశారు. చార్మినార్, భైంసా ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీ బర్లో ఉన్నారు. సభల్లో మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేయబోతోందో రాహుల్ వివరించే అవకాశం ఉంది. మైనార్టీలకు ప్రత్యేకమైన మేనిఫెస్టో రూపొందించాలనే ఆలోచన కూడా ఉండడంతో ఈలోపుగానే దీనిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రానుంది. రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా కొత్త ఊపొచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోయినప్పటికీ ఆ పార్టీ దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. వ్యూహాత్మకంగానే మూడు చోట్ల ప్రచారాన్ని ఖరారు చేశారు. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలంలో రైతు ఓదార్పు యాత్ర పేరిట నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది. రాహుల్ పర్యటన తర్వాత కాంగ్రెస్ లో నయా జోష్ నెలకొంటుందని, ఈ జోష్ ను ఎన్నికలు ముగిసే వరకు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీ జరపబోతున్న పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాత బస్తీల్లో, జిల్లాలోని పలు సెగ్మెంట్లలో ప్రభావం చూపనుంది. మైనార్టీ, గిరిజన ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సంపాదించేందుకు రాహుల్ పర్యటన తోడ్పడనుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపైన రాహుల్ విమర్శలు చేసే అవకాశం ఉంది. గత ఆగస్టులో తెలంగాణ పర్యటనకొచ్చిన రాహుల్ పూర్తిగా సీమాంధ్రులు, మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పలు హామీలిచ్చారు. ఈసారి మైనార్టీలను ఆకట్టుకోవడాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే పొత్తుల అంశం ఇప్పటికీ తేలలేదు. 100 సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని కూటమి పార్టీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. వీటికి రాహుల్ గాంధీ సమక్షంలో పరిష్కారం లభించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీలో కొంతమంది ఇతర పార్టీల నేతలు చేరబోతున్నారని చెబుతున్నారు. మొత్తానికి రాహుల్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఎక్కువే ఆశలు పెట్టుకున్నారు.